శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును ముళ్ల పొదంలో పడేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. బిడ్డ ఏడుపు విని అటుగా వెళ్తున్న కండ్రవీధికి చెందిన దంపతులు కాపాడారు. కొన ఊపిరితో ఉన్న పసికందుకు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసి చైల్డ్ లైన్ సెంటర్ అధికారులు అక్కడికి వచ్చారు. బిడ్డను శ్రీకాకుళం సెంటర్కు తరలించారు. ముక్కుపచ్చలారని పసికందు ముద్దులు మూటకట్టేలా చిరునవ్వులు చిందిస్తోంది. ఇది చూసైనా శ్మశానం పక్కన బిడ్డను పడేసి వెళ్లిపోయిన వాళ్ల మనసు కరగలేదు. పొత్తిళ్లలోంచి తీసుకొచ్చి ముళ్ల పొదల్లో వదిలేశారు. అదృష్టవశాత్తు ఈ దంపతులు చూసి కాపాడారు కాబట్టి ప్రాణం నిలిచింది. లేదంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే మనసు చిగుక్కుమంటోంది. ఈ పాపను వదిలిపెట్టింది ఎవరు, ప్రసవం ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి బిడ్డ శ్రీకాకుళం చైల్డ్ లైన్ సెంటర్లో సంరక్షణ పొందుతోంది.